ప్రియమైనటువంటి గ్లోరియస్ సంఘ సభ్యులు అలాగ ఈ ప్రకటన గ్రంథ వ్యాఖ్యానం వినే ప్రతి దేవుని బిడ్డ మీకందరికీ కూడా యేసుక్రీస్తు నామలు శుభములు తెలియచేస్తున్నాం దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం వరకు మనం చేరుకున్నాం ఈరోజు ఇరవై ఒకటవ అధ్యాయము ధ్యానం చేయబోచున్నాం దాంట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రార్థనతో యొక్క మరి బైబిల్ స్టడీని ఆరంభం చేసుకుందాం సమస్త మహిమకు గంతకు మా తండ్రి కృపగల దేవ ప్రేమగల తండ్రి ఈ యొక్క సమయంలో నన్నును నాతో కలిసి ఈ యొక్క మరియు బైబిల్ స్టడీని వీక్షిస్తున్న బిడ్డలందరినీ చేతికి అప్పకను తండ్రి ప్రభా మీ యొక్క మహాకృపను బట్టి మరి ఇప్పటి వరకు మాకు చేసిన సహాయాన్ని బట్టి మీకు స్థుతులు చెల్లించుకొంచున్నాను ప్రభా ఈ యొక్క ఇరవై ఒకటో అధ్యాయాన్ని కూడా చక్కగా నేర్పించడానికి నాకు జ్ఞానమును నీ యొక్క అభిషేకమును దయచేను ప్రార్థన చేస్తున్నాను అలాగే నీ బిడ్డలందరినీ కూడా మీరు దర్శించి వారికి ప్రభా వినే శక్తి అర్థం చేసుకుని జ్ఞానం కూడా దయచేసి దీనివల్ల వారు కృప చూపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పశుధనాంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ హాలూయా మరొకసారి మీకు వందనాలండి మరి ఇప్పటి వరకు దేవుడు మనను మరి యొక్క బైబిల్ స్టడీ స్టడీలో తీసుకొచ్చాడు మరి రోజు మరి రెవలేషన్ బైబుల్ స్టడీ తెలుగు చాప్టర్ ట్వంటీ వన్ ఇరవై ఒకటి అధ్యానికి మనం చేరుకున్నాం దేవునికి మహిముకలను గాక మరి ఇరవై ఒకటవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు చదువుతాను అయితే దానికి ముందు ఈ యొక్క అధ్యాయంలో మనము మరి గత దినాల్లో మనం యేసుక్రీస్తు యొక్క పెండ్లి విందు అలాగే అర్మగిధోని యుద్ధము అలాగే మరి ధవళవర్ణ ధవళ సింహాసన తీర్పులు ఇవన్నీ చూసాము ఆఖరుగా సాతాను బంధించి మరి ఆ యొక్క అగ్నిగుండంలో పడవేయటము మనము గంధకంతో మండిచున్న అగ్నిగుండం పడవేటం అయిపోయింది సాతని పని అయిపోయింది సాతానిక లేడు అయిపోయింది అలాగుననే క్రీస్తు యొక్క వెయ్యండ్ల పరిపాలన కూడా అయిపోయింది ఇప్పటికీ వేణుల పరిపాలన కూడా అయిపోయింది దాని తర్వాత ఏం జరుగుతుందంటే సాతాను తీసుకెళ్లి అగ్నిగుండలు పడవేయటము అలాగే గోగు మాగు అనేటువంటి ఆ ఇసుక రేణువులను లెక్కించినటువంటి ఆ మనుషులను పరలోకంలో అగ్ని వచ్చి కాల్చివేయటము అలాగే ఒక ధవళ సింహాసనం యొక్క ఆ యొక్క తీర్పు అయిన తర్వాత ఎవరి పేరైతే మరి జీవగ్రంథం రాబడింది వారందరినీ కూడా అగ్ని గుండంలో పడవేయటం అన్నీ చూసుకున్నాం ఇప్పుడు అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చాప్టర్ ఏమిటి అంటే అది ఎరుగుటో అధ్యాయంలో స్పష్టమవుతుంది నూతన భూమి నూతన ఆకాశం ఇవన్నిటిని గురించి రాయబడుతుంది ఇక్కడ ఇవి చాలా ముఖ్యము ఎందుకంటే కొంతమంది వీటిని ఇలాగ అర్థం చేసుకోరు వేరే విధంగా అర్థం చేసుకొని వేరే రకములైనటువంటి టీచింగ్స్ లేకపోతే విషయాలు చెప్పటం ప్రపంచంలో ఉంది ఈ భూమి దేవుడు పాడు చేయడు ఈ భూమి ఇలాగే ఉంటుంది ఆకాశం ఇలాగే ఉంటుంది ఇంత చక్కగా చేసింది ఎందుకు పాడు చేస్తాడు దేవుడు లోకం ఎంతో ప్రేమిస్తున్నాడు అనే కొన్ని ఏమంటారంటే వాటిని సిద్ధాంతాలు ఉన్నాయి లోకంలో అయితే వాక్యాన్ని మనం బట్టి చూసుకుందాం ఎంత స్పష్టంగా ఇక్కడ ఉందో చూసుకుందాం ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి ఒకటవ వచనం అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని ఒక స్పష్టమైన మాట క్రొత్త ఆకాశము క్రొత్త భూమి మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయిన చాలా స్పష్టంగా రాయబడి ఉంది ఇక్కడ అంతేకాకుండా రెండవ వచనంలో మరియు నేను నూతనమైన ఎరుషలేము అను ఆ పరిశుద్ధ పఠనము తన భర్త కొరకు అలంకరింపబడి నా పెండ్లి బలింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకం నుండి దేవుని పరలోకం దేవుని యుద్ధ నుండి దిగివచ్చుట వచ్చుట చూచితిని ఇది ఇక్కడ ఒక మాట ఏంటంటే ఇక్కడ కనబడే మాట పెండ్లి కుమార్తె వలె అయితే మనం పంతొమ్మిదో అధ్యాయంలో కూడా చూసుకున్నాం సంఘము పెండ్లి కుమార్తె సంఘం యేసుక్రీస్తు యొక్క వివాహము అక్కడ జరిగినట్లు వివాహ విందు జరిగినట్లుగా చూస్తున్నాం మరొకసారి ఇక్కడ ఏం కనబడుతుందంటే పెండ్లి కుమార్తె వలె సిద్ధపడిన పరలోకం దేవుని యొక్క దిగి వచ్చుట చూస్తున్నాం అని ఆ భర్త కొరకు కాబట్టి ఈ యొక్క కుమార్తె ఎవరు భర్త ఎవరు కొన్ని విషయాలు కొన్ని విషయాలు ఉంటాయండి అవి కొన్ని నేర్చుకుందాం మనము ముందుకు వెళ్ళేటప్పుడు అప్పుడు ఇక్కడ మనకు ఒక ఇద్దరు కనపడుతున్నారు ఇద్దరు రెండు సార్లు వధువు లేకపోతే కుమార్తెలు రెండు రెండుసార్లు భార్యలు కనబడుతున్నారు వారు ఎవరు నేను కొద్దిగా స్పష్టపరుస్తాను ముందుకు వెళ్ళేటప్పుడు అయితే మీరు జాగ్రత్తగా వినండి కన్ఫ్యూజ్ కావద్దు నేను చెప్తాను చాలా స్పష్టంగా ఉంటాయి వాక్యాలు దాన్ని బట్టి యేసుక్రీస్తు యొక్క మరి మినిస్ట్రీ లేకపోతే సేవ యేసు క్రీస్తు ఈ లోకంలోనికి రావడము ఆ రెండు వేల సంవత్సరాల క్రితం రావడము అక్కడి నుంచి ఆయన చేసిన పనులన్నీ ఈ అప్పుడు శిలవు మరణము దాని తర్వాత రెండు వేల సంవత్సరాలు ఇంకా మరి ఇంకా రాకుండా తర్వాత వచ్చిన తర్వాత ఆ సాతానును మరి ఓడించి అబద్ధ ప్రాప్తను ఓడించేసి అలాగే మరి న్యాయములన్నీ తీర్చేసి న్యాయ విమర్శ జరిగించేసి అన్నీ అయిపోయాయి వెయ్యి సంవత్సరాల మరి ఆ రాజ్యం కూడా అయిపోయింది మరి దాని తర్వాత ఏమి జరుగుతుందని ఇక్కడ చెప్పబడుతుంది అయితే ఆ ఇద్దరు వధువులు ఇద్దరు భార్య ఉన్న విషయం ఎందుకు వస్తుందంటే పంతొమ్మిదవ అధ్యాయంలో ఒక మాట చూపిస్తాను చూడండి పంతొమ్మిది అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు పంతొమ్మిదవ అధ్యాయం ఏడెనిమిది వచనాలు చూడండి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది ఇది పంతొమ్మిది అధ్యాయంలో ఉంది ఇది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచమని చెప్పగా వింటిని ఎనిమిదవచ్చును మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములకు సన్న నారపు బట్టలు అమెకేవి అవి పరిశుద్ధుల నీతిగ పరిశుద్ధులంటే సంఘస్థులు దేవుని యొక్క సంఘము వారు వారిని పరిశుద్ధులని వాక్యము మరి అనేకసార్లు సంబోధించుట మనం చూస్తున్నాం కాబట్టి వారిని గురించి ఇక్కడ పెండు కుమార్తె పంతొమ్మిది వందల పంతొమ్మిదవ అధ్యాయంలో చూస్తున్నాం అది ఎవరి కొరకు సంఘము మరి భారీగా ఏర్పరచబడిందంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు చాలా స్పష్టమైన మాట అక్కడ కనబడుతుంది అయితే మనం ముందుకు వెళితే దేవుడు యొక్క నిజ స్థానము దేవుని యొక్క ఒరిజినల్ పర్పస్ ఆయన అంతములో ఏమి చేయాలనుకున్నాడు ఎలాగుండాలనుకున్నాడు ఆ స్థానానికి ఆయన అప్పుడు చేరుతున్నట్లుగా మనం ఇరవై ఒకటి మూడవ అధ్యాయం మూడవ వచనం చూసుకుందాం ఇరవై ఒకటి మూడవ వచనం చూడండి ఒకసారి అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఒక స్పష్టమైన మాట ఇక్కడ మనం కనబడాలి దేవుని నివాసము మనుషులతో అంతవరకు కూడా ఈ మాట జరిగే వరకు కూడా దేవుని నివాసం మనుషులతో లేదు మనుషులు అంటే ఎత్తబడిన సంఘము పరలోకం వెళ్తున్నారు కానీ వారు దేవునితో నివాసము చేయలేదు వారు ఉన్న చోటనే ఉండి దేవుని యొక్క ముఖము చూడలేకుండా ఒకవేళ ఆయన యొక్క సింహాసన మీదట మరి ఆయన వెలుగును మాత్రం చూస్తూ ఆయన ఆరాధించటమే జరిగింది కానీ ఇక్కడ ఏం చెప్పబడిందంటే దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది ఇంకా చదువుతాను చూడండి ఆయన వారి తో కాపురముండును వారితో కలిసి ఉంటాడు వారు ఆయన ప్రజల దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయి ఉండును అది పరిస్థితి అంతా మారిపోతుందండి సంపూర్ణంగా నూతనమైన పరిస్థితి ఇది ఈ యొక్క నూతన భూమి మీద నూతన ఆకాశంలోను వచ్చినము ఆయన వారి కన్నుల ప్రతి భాష్ప బిందువును తుడిచి ఒక ప్రత్యేకమైన ప్రేమను ఆయన చూపించబోతున్నాడు మరణం ఇక ఉండదు అయిపోయింది మరణం పని కంప్లీట్ గా ఫినిష్ అయిపోయింది దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం లోండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వెంటిని ఇదండి నూతన అది నిజమైన పరలోక లో ఉండే లైఫ్ జీవితము ఇది ఇక్కడ స్పష్టము చేయబడింది అక్కడ దేవుడు ఉంటాడు దేవుడితో మనుష్యులైన మనం కలిసి ఉంటాము అక్కడ ఏడుపు కానీ మరి దుఃఖము కానీ అటువంటి ఏముండవు మరణం ఉండదని ఇక్కడ చాలా స్పష్టంగా మనము చూస్తున్నాం మరి మీకు ముందుకు తీసుకువెళ్ళి అయితే అక్కడ దేవుడు కనబడుచున్నాడు కుమారుని యొక్క పరిస్థితి ఏంటి అసలు ఆ పెళ్ళి విషయాలు ఏంటన్నది కొన్ని వాక్యాలు మీకు తీసి చూపిస్తాను మహి బహుశా మీరు విని ఉంటారు విని ఉండకపోవచ్చు రెండు దీనికి సాధ్యమే అయితే విని ఉండకపోతే చూడండి జాగ్రత్తగా వాక్యాలను తీసి చూపిస్తాను ఇది మొదటిసారిగా ఏం అంటే ఒకటవ కోరింతీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము చూసుకుందాం మొదటి కోరింతీలు పదిహేను ఇరవై ఏడు దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను ఈ మొదటి ఆ యొక్క రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ సమస్తము కూడా దేవుడు దేశ క్రీస్తు పాదము పాదముల క్రింద లోపరి ఉంచను ఇది కొరింతీలకు రాసిన పత్రికలో ఉంది పౌలుగా రాస్తున్నారు ఈ మాటలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి పాదముల క్రింద లోపరచబడి ఉండేను సమస్తమును లోబరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోబరిచిన వాడు తప్ప సమస్తమును లోబరచబడి ఉన్నదను సంగతి విషదమే ఈ మాట మీకు అర్థమవుతుందా లేదా నేను లోబరిచిన వాడు తప్ప అనే మాటను హైలైట్ చేస్తాను మీ యొక్క స్లైడ్లో ఏంటంటే అర్థము దేవుడు మరి యేసుక్రీస్తు పాదముల క్రింద సమస్తం అంటే పరలోకంలో ఉన్నవి భూలోకంలో ఉన్నవి అన్నీ కూడా యేసుక్రీస్తు అధికారంలో ఉంచాడు ఫిలిపిన్లకు రాసిన పత్రిక చూపించినది రెండో అధ్యాయం తొమ్మిదో వచనం చూసినప్పుడు పైన ఆకాశమందును భూమి అందును సమస్త నామముల కంటే ఉన్నత నామమును దేవుడు మరి ఇచ్చాడు హాలేలు ఆయన నామం గొప్ప నామం అయితే ఇవన్నీ జరిగాయి అన్ని దేవుడు ఇస్తే నేను నా దగ్గర ఉన్నది ఏదైనా మీకు ఇస్తే నేను ఇచ్చేయలేదు నేను ఇచ్చిందే మీ దగ్గర ఉంటుంది గా తప్పిస్తే నేను మీ చేతిలో లేను ఈ మాటకు చిందాక చదివినటువంటి మాటకు అర్థం ఏంటంటే మళ్ళా చదువుతాను దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచయించిన సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప అంటే దేవుడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నందున ఈ సంగతి విషయామే చెప్తున్నాడు అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన దేవుడు అన్ని ఇచ్చాడు ఏసు క్రిస్టితులు అన్నీ ఉన్నాయి తండ్రిన దేవుడు తప్పించి ఇంకా ముందుకు వెళ్దామండి మళ్ళీ నేను ఏం చేస్తా ఇరవై ఎనిమిదవ వచ్చనానికి వెళ్దాం ఇరవై ఎనిమిదో వచ్చు లో చూద్దాం చూడండి మరియు సమస్తము ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తము లోపించిన దేవునికే తాను లోబడును స్పష్టమవుతుందండి అయితే దేవుడు సమస్తమానికి ఇచ్చాడు అయితే దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడులో దేవుడే సర్వములో సర్వము అన్నిటిలో ఆనే గాడ్ ఆల్ ఇన్ ఆల్ ఇంగ్లీష్లో అంటారు ఏదైనా ఏమైనా కావచ్చు అన్నింటిలో ఆయనే సర్వమగు నిమిత్తము కుమారుడు సమస్తము లోబరిచిన దేవునికి తానే లోబడును అంటే ఆఖరుగా ఏసుక్రీస్తు దేవునికి లోబడిపోతాడు ఆయనకు సమస్తము సమర్పిస్తాడు ఇది నేనేం చేస్తానంటే ఎప్పుడు ఈ మీకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది చదువు అయితే అదే అధ్యాయంలో ముందుకు వెళ్ళినప్పుడు ఈ మాటలు ఇంకా స్పష్టమవుతాయి ముందుకంటే ఇరవై నాలుగవ వచనానికి మనము వెళ్దాం చూడండి దానికి ముందు ఇరవై నాలుగు వచ్చాను కాదు ఎఫ్ఎస్సి ఒకట అధ్యాయము ఇరవై రెండు వచ్చినాం ఎఫ్ఎస్సి ఒకటో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు చూసుకుందాం చూడండి ఇప్పుడు మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనకు ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను ఇది దేవుడు చేసిన పని ఇరవై మూడు ఆ సంఘము ఆయన శరీరం సమస్తమును పూర్తిగా నింపుచున్న సంపూర్ణతయే ఉన్నది ఇది సంఘము యేసుక్రీస్తు ఈ సంఘము లేకుండా సంపూర్తి కాదు ఆ సంఘము ద్వారా యేసుక్రీస్తు సంపూర్ణమవుతున్నాడు ఎట్లనగా సంఘము ఆయన శరీరము ఆయన శిరస్సు ఉన్నాడండి కాబట్టి సంఘము ఆయన కలిసిపోయినప్పుడు అప్పుడేమో తన సంపూర్ణమవుతున్నాడు అది ఆ అంత్య సమయంలో ఒకటైపోతారనమాట అది కాకుండా సమస్తము కూడా దేవునికి సమర్పించుకుంటాడనే మాటను ఇప్పుడు మీకు మళ్ళా మొదటి కోరిన రాసిన పత్రిక మొదటి కోరిన తీరుకు రాసిన పత్రిక పదిహేను ఇరవై నాలుగు తీసుకెళ్తాను చూడండి పదిహేను ఇరవై నాలుగు అటు తర్వాత ఆయన సమస్తమైన అధి ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును ఎటు తర్వాత ఇది సాతాను కూడా ఆ యొక్క అగ్నిగణలో పడవేసి మరి ధవళ సింహాసన తీర్పు తర్వాత ఎవరైతే నరకానికి వెళ్ళాలో వారందరినీ కూడా దాంట్లో పడవేసిన తర్వాత యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే సమస్తమైన అధికారాన్ని కూడా బలమును కొట్టివేసి భూమి ఎటువంటి అధికారం లేదు కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగి అప్పుడు ఒక రాజ్యం స్థానం చేస్తుంది అప్పగించేస్తాడు అప్పుడు అంతము వస్తుంది ఆ యొక్క వేయండ్లు అయిపోయాయి సాతాను మరి ఓడించటము సాతాను అనుచల్ని ఓడించటము సమస్తమైనటువంటి పాపము చేసారిని అగ్ని పడవేసిన తర్వాత వేయండ్ల ఆ పరిపాలన పూర్తి అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు అంటే రాజ్యం పట్టుకెళ్ళి తన తండ్రి అయిన దేవునికి అప్పగించేస్తాడు ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది దీని మీద చాలా వరి అవ్వకూడదు అంటే యేసుక్రీస్తు చేసిన పని సంపూర్ణం చేసి రాజ్యాన్ని దేవుడికి ఇస్తాడు అప్పుడు అంతం దేనంతం వస్తుంది అన్నట్లయితే ముందు చదువుకుందాం ఇరవై వచ్చినాం ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన శత్రులందరూ కూడా క్రీస్తు పాద కిందకు రావాలి అప్పుడొక రాజ్యము ఆయన చేస్తూ ఉండాలి కడపట నశింపజేయబడు శత్రు మనం అది మనం చూసిస్తాం ఇప్పటికే శత్రు మనం కూడా మనం చూస్తాం అది మనము కీర్తనలు నూట పదో కీర్తన ఒక ప్రవచనాత్మకంగా అక్కడ రాయబడింది చూడండి ఒకసారి కీర్తనలు నూట పది ఒకటి రెండు వచనాలు ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదపీఠము చేయి వరకు పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పాశ్వమును కూర్చుండము కూర్చుండము రెండవది యహోవా నీ పరిపాలన దండమును సియోన్లో నుండి నీ శత్రువుల మధ్య నీ పరిపాలన చేయము ఇది యేసుక్రీస్తుని గురించి కీర్తనలో ప్రవచనము చెప్పబడిన విషయం అండి కాబట్టి ఆ విష్ అక్కడ చెప్పిన రీతిగా ఏసుక్రీస్తు మరి ఆ యొక్క రాజ్యాన్ని పొందటము దానిలో పరిపాలన చేయటము తర్వాత శత్రులందరినీ తన మరి ఓడించటము వారిని సమూల నాశనం చేసిన తర్వాత ఏం చేస్తా అంటే దేవుడు తనకిచ్చిన అధికారాన్ని దేవుడు తనకిచ్చిన రాజ్యాన్ని కూడా తీసుకెళ్ళి ఆయన చేతిలో పెడతాడు ఆ రాజ్యం ఎవరంటే తన శరీరమైనటువంటి సంఘము సంఘము అందరూ కూడా ఆమె ఇప్పుడు ముందుకెళ్దాం మరి అప్పుడు మరలా ఇంకోసారి ఇరవై ఏడవ వచ్చిన మరలా చదువుతాను ముందు చదివిన వాక్యాన్ని మరలా ఒకసారి చదివినట్లయితే మీకు అప్పుడు అప్పుడు అర్థమవుతుంది చూడండి దేవుడు సమస్తమును క్రీస్తు పాదములో పాదముల క్రింద లోపరిచించను సమస్తమును లోపరచబడి ఉంద చెప్పినప్పుడు ఆయనకు సమస్తము లోపరచబడిన వాడు తప్ప సమస్తమును లోపరచబడిన ఉన్నదన సంగతి విషదమే అయితే మరియు సమస్తమును ఆయనకు లోపరచడినప్పుడు దేవుడు సర్వంలో సర్వమగుణితము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడను ఇక్కడ సమస్తం ఇచ్చిన దేవుడికి తానే లోబడతాడని చాలా స్పష్టంగా రాయబడి ఉంది అది కాకుండా ప్రవచనాల్లో మరి క్రొత్త ఆకాశం గురించి క్రొత్త భూమిని గురించి కొన్ని విషయాలు ఉన్నాయి ఆ విషయాలను మీకు చెప్తాను ఎందుకంటే ప్రపంచంలోకి క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అది ఏ దేవుడు మారుస్తాడు అనే ఆ యొక్క ప్రసంగాలు ఉన్నాయి వాటిని సంపూర్ణంగా మనం మర్చిపోనట్లుగా ఈ వాక్యాన్ని మీకు చూపిస్తున్నాను యశాగ్రంథము అరవై ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము గ్రంథము అరవై ఐదు పదిహేడు చూద్దాం ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపములకు రావు చాలా స్పష్టంగా చెప్పాడు మునుపటి సంపూర్ణంగా అయిపోతాయి ఎలా జరుగుతాయి దేవుని చూస్తాం వచనం నేను సృజించుచున్న దాని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి నిశ్చయముగా నేను ఎరుషులేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిగాను సృజించుచున్నాను హాలెలుయ యేసు దేవుడు మరి యశ్యా గ్రంథంలో అనేక సంవత్సరముల క్రితము ఆ యొక్క క్రొత్త ఆకాశాన్ని గురించి క్రొత్త భూమి గురించి చాలా స్పష్టంగా రాశాడు ఆ నూతన యరుషులేముల గురించి కూడా అక్కడ యశ్యా గ్రంథంలో చెప్పబడి ఉంది అలాగే పేతురు కూడా కొన్ని మాటలు చెప్తాడు అది కూడా చూపిస్తా రెండవ పేతురు మూడు పది రెండవ పేతురు మూడు పది చూద్దాం అయితే ప్రభువు దినం దొంగ దొంగ వచ్చినట్లు వచ్చును అది పక్కన పెట్టుకుందాం ఆ దినమున ఆకాశమున మహాధ్వనితో గతించి పోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమై పోవును దాని మీద ఉన్న కృ కృత్యములను కాలిపును ఇక్కడ సంపూర్ణంగా ఇవి అయిపోతాయని పేతురు కూడా చాలా పరిశుద్ధాత్మ పూర్వ్ ఆయన అక్కడ చెప్పినట్లుగా చూస్తున్నాం ఒక ప్రశ్న వస్తుంది దేవుడు మరింత చక్కగా భూమి ఆకాశం సృజించిన వాడు ఎందుకు దీన్ని పాడు చేస్తాడు అని ప్రశ్న వచ్చినట్లయితే దానికి ఒక అర్థము మనకు కనబడుతుందండి బైబుల్ గ్రంథంలో యోబు గ్రంథంలో పదిహేనవ అధ్యాయం పదిహేను వచనం యోబు గ్రంథము పదిహేనవ అధ్యాయము పదహో ప పదిహేను వచనం చూసుకుందాం చూడండి ఆలోచించుము ఆయన దూతల ఆయన తన దూతలెందు నమ్మికరించాడు ఆకాశ వైశ్యాలము ఆయన దృష్టికి పవిత్రము కాదు ఈ మాట పట్టుకోండి ఆకాశ వైశ్యం దృష్టికి పవిత్రము కాదు అట్లుండగా హేయుడును చెడిన వాడును నీళ్లు త్రాగునట్లు దుష్కృతి చేయవాడును మరి అపవిత్రుడు కదా అక్కడ ఏం చెప్తున్నానంటే ఆకాశం ఆయన దృష్టిలో పవిత్రము కాదని చెప్పబడుతుంది అదే కాకుండా ఇంకొక మాట కనబడుతుందండి అది యష్యా గ్రంథంలో ఇరవై ఐదు ఎనిమిదిలో కనబడుతుంది చూద్దాం యష్యా ఇరవై ఐదు ఎనిమిది మరెన్నడనూ ఉండకుండా మరణం ఆయన మృంగివేయను ప్రభు అయిన యహోవా ప్రతివానం ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయను భూమి మీద ఉన్నటువంటి తన జనులందరినీ తీసివేయను తీసి జన్ల జన్ల నిందను తీసివేయను ఇలాగూ జరిగిన యహోవా సెలవు ఇది కూడా ఒక ప్రవచనము మరి ముందు కనబడుతుంది ఆ తర్వాత మనం ముందుకు వెళ్ళిపోదాం ఇక్కడ మరి ప్రకటన ఇరవై ఒకటి వచనం అప్పుడు సింహాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతమైనవిగా చేచున్నానని చెప్పెను మరియు ఈ మాటలు నమ్మకమును నిజమైనవి ఉన్నవి గనుక వ్రాయమని నాతో చెప్పుచున్నాడు హాలూయా అదే ఆరో వచనం కూడా వెళ్ళిపోదాం ఆరో వచనం కూడా వెళ్ళిపోదాం చూడండి మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి నేనే ఆల్ఫాయు ఒమేగాయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను దప్పికొనువానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును ఏడో వచ్చినము జయించువాడు వీటిని నేను అతనికి దేవుడునై ఉను అతడు నాకు కుమారుడై ఉండును హాలూయా ఇక్కడ నేర్చుకున్న విషయాల్సిన విషయాలు ఏంటంటే అండి అక్కడ ఏం చెప్తాను దప్పికొని వానికి జీవజాలం ఇస్తాడు అక్కడ ఏం చెప్పాడు సమస్తం సమా సమాప్తమయ్యాయి నేనే ఆల్ఫా ఒమేగను మొదటి వాడను కడపటి వాడను అని ఈ మాటలు దేవుడు తానే స్వయంగా చెప్తుంటే యోహాన్ విన్నాడనమాట యోహానికి చెప్పాడు ఈ మాటలు అలాగ చెప్పిన తర్వాత ఏమన్నా అంటే దప్పికను వారికి జీవజలములు ఇస్తాను మనము దప్పికతో జీవించాలి దేవుని ఎప్పుడు చూస్తాం దేవుని యొక్క ముఖాన్ని ఎప్పుడు చూస్తాం ఆయన సన్నిధులు ఎప్పుడు ఉంటాం అనే దప్పిక ఆశ అనుకుండాలి వారికి జీవజలాన్ని ఇస్తాను ఉచితంగా ఇస్తాను అంటున్నాడు ఇంకేమైనా జయించువాడు వీటిని స్వ స్వతంత్రించుకుని ఈ లోకంలో మనం జయించవలసినటువంటి అనేక విషయాలు ఉన్నాయి మన శరీరాన్ని జయించాలి లోకాన్ని జయించాలి లోక ఆశలను జయించాలి పాపాన్ని జయించాలి మరి మరి అన్ని లోకమును జయించడానికి కావలసిన వాటినన్నింటిని దేవుడు మనలో పెట్టి ఉన్నాడు తన పరిశుద్ధాత్మను తన వాక్యాన్ని మరి తన యొక్క శక్తిని మనకిచ్చి లో అలాగే యేసుక్రీస్తు రక్తాన్ని ఇచ్చి జయించమని మనతో చెప్పి ఉన్నాడు హాలెలుయ జయించవాలి జయించు వాడు మాత్రమే అక్కడ ఉంచబడిన నూతన ఆకాశం నూతన భూమిని కూడా స్వతంత్రించుకుంటాడు అని ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుందండి హాలేలుయా అలాగే దప్పి గొనని వారు మరి ఎవరైతే జయించరో వారి యొక్క పరిస్థితి మరి మనము మనము ఊహించలేని పరిస్థితి దాని గురించి మనం మిమ్మల్ని నెక్స్ట్ స్క్రిప్చర్ ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిదిలోకి తీసుకెళ్తాను చూడండి ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిది పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నర్హంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారధకులను అబద్ధికులందరును గంధకంతో మండు గుడారం గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము హాలెలు చాలా స్పష్టంగా ఇక్కడ ఎవరెవరు నరకంలోకి వెళ్ళిపోతారో కనబడుతుంది పిరికి వారంట పిరికి వారు ఎందుకని మీరంటే దీనికి అర్థం ఎప్పుడు చెప్తే చాలా సమయం పోతుంది విశ్వాసం లేని వారు పిరికితనంగా జీవిస్తారంటే లోకంలో విశ్వాసం ధైర్యంగా జీవిస్తారు అవిశ్వాసం ఎవరికి విశ్వాసం లేదో వారు దేవుని రాజ్యంలో చేరడానికి వీల్లేదు యేసు కృష్ణ విశ్వసించాలి ఆయన శక్తిని ఆయన బలాన్ని విశ్వసించాలి అలాగే వ్యభిచారి అందరూ కూడా నరకానికి వెళ్తారు మాంత్రికులు ఎందుకు మాంత్రికులు అంటే వారు మరి ఆ సాతాను సంబంధమైన మాంత్రికులు వాళ్ళు విగ్రహార్థికులు అబద్ధికులందరినీ కూడా అబద్ధం చెప్పేవారు జాగ్రత్త అబద్ధం చిన్న పాపమే అనుకోవద్దు అగ్ని అగ్నిగంధకములతో మండు గుండములు పాలు పొందుదు రెండవ మరణం అని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడింది ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు కోరింత రాసిన పత్రికలో ఆరవ అధ్యాయం తొమ్మిది పది వచనాల్లో ఇంకా కొంతమంది లిస్ట్ ఉంటుంది అప్పుడు లిస్ట్ కంప్లీట్ అవుతుంది చూడండి ఇది అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహార్థికులైన వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైన దేవుని రాజ్యం నాకు వారసలు కానేరరు చాలా భయంకరమైన విషయాలు ఆడంగితనము గలవారు అంటే అక్కడ ఇంగ్లీష్లో అంటాడు సో ద మైట్స్ లేకపోతే ఇంగ్లీష్ ఇంగ్లీష్లో అంటే ఈ వీళ్ళని ఏమంటారు గే పీపుల్ అంటారండి అంటే హోమోసెక్చువల్స్ అంటారు ఇంగ్లీష్లో మాటను అర్థం చేసుకోండి కొంచెం గుర్తుంచుకోండి ఆడంతన ఉన్నారని ఎవరైనా కనబడి వీడు పరలోకం వెళ్ళడు అనుకోవద్దు అలాగే అర్థం కాదు ఆడంకిత పురుషులు మగ మగవారు ఆడవారు వలె ఉంటూ వారు పాపం చేస్తున్న వారు ఉంటారు మళ్ళీ నపుంసకులు వేరు వారు దేవునిలో ఉండవచ్చు దీనికి ఇది ఒక పెద్ద విషయం అంది కాబట్టి ఎవరైనా నా పుంస్కలుగా మీకు కనబడినప్పుడు వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారని అనుకోవద్దు ఎందుకంటే వారికి కూడా ప్రత్యేక స్థలం ఉంది నా పుస్తకలు వేరే ఇంగ్లీష్లో ఏమంటారంటే హోమోసెక్షువల్స్ ట్రాన్స్జెండర్స్ అంటారు లేకపోతే ఇంకా గే అనే మాటలు వేరే వేరే మాటలు ఇక్కడ కనబడుతూ ఉంటాయి తెలుగులో అటువంటి మాటలు మనకు లేవు అయితే ఇక్కడ ఇంకేమంటే అతను ఆడ పురుష సంయోగులు పురుషులు పురుషులతో వారు మరి ఆ యొక్క చేయరాని పనులు చేసేవారు అలాగే స్త్రీలు స్త్రీలతో చే లోకంలో చాలా ఎక్కువైపోయే రోజుల్లో వారెవ్వరు కూడా వారు చేరరు ఈ మాటలు ప్రసంగాలు చేస్తే అమెరికా దేశంలో పట్టుకెళ్ళి చేరులేస్తారు వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళందరూ నమ్ముతారు పురుషులు పురుషులతో ఉండొచ్చు స్త్రీలు స్త్రీలతో ఉండొచ్చు అని అమెరికా దేశం కాదు యూరోప్ దేశం అంతా ఆస్ట్రేలియా అంతా ప్రపంచం అంతా మారిపోతుంది అయితే వాక్యం చెప్తాను వారికి మాత్రం రాజ్యంలో స్థానం లేదని వాక్యము స్పష్టము చేస్తుందండి హాలెలుయ కాబట్టి ఎటువంటి ఎవరిని ఎలా చూడాలో మన జీవితం ఎలాగుండాలో అర్థం చేసుకోవాలి దేవునిలో ఉన్నవారు మరి ఆడంతనం కనపడవచ్చు వాళ్ళు దేవునిలో ఉండి కూడా వారు దేవుని పరలోక రాజ్యము చేరవచ్చు నపుంసకులు కూడా దేవునిలో ఉన్నవారు రాజ్యము చేరతారండి హాలెలూయ ముందుకు వెళ్ళిపోదాము ఇప్పుడు ప్రకటన ఇరవై ఒకటి తొమ్మిది కింద అక్కడ పెండ్ కుమార్తె కనబడుతుంది ఆ విషయం మరొకసారి గుర్తు చేసుకుందాం అంతట కడపటి ఏడు తెగుళ్లతో నిండి నా ఏడు పాత్రను పట్టుకొని ఉన్న ఏడుగురు దూ దేవదూతల్లో ఒకడు వచ్చి ఇటు రమ్ము పెండ్లెక్కు కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపేదని నాతో చెప్పాను ఇక్కడ మరొకసారి గొర్రెపిల్ల భార్య కనబడుతుంది అయితే ఈ గొర్రెపిల్ల భార్య అని ఇక్కడ చెప్పబడుతుంది మరి ముందుసారి ముందుసారి మన పెండ్ల కుమార్తెని చూసాం గురి పిల్లల భార్యని చూస్తాం అయితే ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు క్రీస్తు ఈ భార్య అనే తన సంఘాన్ని తన రాజ్యాన్ని తీసుకెళ్ళి దేవునికి ఇస్తాడో సమస్తము ఆయనదైపోతుందండి అలాగే యేసుక్రీస్తు దేవునితో కలిసిపోతాడు ఒక్కడైపోతాడు హాలూయ ఈ విషయాలు కొంచెము అర్థం చేసిన కష్టమవుతాయి నేను ముందుకు వెళ్ళిపోతాను తర్వాత ఎందుకంటే పరిశుద్ధపట్టమైన గురించి కొన్ని డిస్క్రిప్షన్స్ వర్ణనలు ఉంటాయి మరి తర్వాత బహుశా కొన్ని విషయాలు మళ్ళీ చెప్తాను మీకు చూద్దాం ముందుకు వెళ్ళిన తర్వాత ఎలాగుంటుందో హాలూయ పదవచనం చూసుకుందాం చూడండి పదవచనం ఆత్మవచ నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి ఎరుషులేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదే పరలోకం దేవుని యొద్ద నుండి దిగి వచ్చి నాకు చూపెను హాలెలుయ పదకొండు వచనానికి కూడా వెళ్ళిపోదాం మనం దాని అందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతం వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది కొంచెం మనసు పెడదాం పరలోకం ఎలా ఉంటుంది అంటే మెరి సూర్యకాంతము వంటి అమూల్య రత్నము పోలి ఉంటుంది ఆ ఎరుషులేము పన్నెండవ వచనము ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును పన్నెండు గుమ్మములను ఉండెను ఆ గుమ్మముల యొద్ద పన్నెండు దేవదూతలు ఉండేది ఈ మాటను ఇప్పుడు చెప్పే చదివే మాట జాగ్రత్తగా చూడండి ఇస్రాయేలీల పన్నెండు గోత్రముల నామములను ఆ గుమ్మముల మీద వ్రాయబడిన వ్రాయబడి ఉన్నవి ఇక్కడ మేము కొంచెం ఆపుతాను ఎందుకంటే ఈ యొక్క ఎరుషలేము నూతన ఎరుసలేం పట్టణం యొక్క డిస్క్రిప్షన్ వర్ణనం ఉంది అయితే పన్నెండు గుమ్మములు దాని మీద ఇస్రాయేలు పన్నెండు గోత్రాల పేర్లు ఉంటాయి మంచిదే బాగుంది మరి ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవుల సంగతి ఏమిటి అని ఒక ప్రశ్న వస్తుంది ఇక్కడ ఈ ఎరుసలేము ఈ వధువుగా లేకపోతే పెండ్లకు మాత్రం కనబడుతుంది అయితే ఈ ఇస్రాయేలు దేశము దేవునికి భార్యగా వాక్యము చెప్తుందండి హోషియా గ్రంథంలో మీరు చూడొచ్చు లేకపోతే హెష్యా గ్రంథంలో చూడొచ్చు ఏమంటాడంటే దేవుడు మీ తల్లి వేష్యవలే నన్ను విడిచి వెళ్ళిపోయిందంటాడు మీరు నా పిల్లలు అయితే మీ తల్లి అంటే మీ దేశము నన్ను వేశ్యలు విడిచిపెట్టింది అంటే నా భార్యను అక్కడ చూపిస్తాడు హోషియా గ్రంథం లో మీరు జాగ్రత్తగా చదివినట్లయితే హోషియా అనే ప్రవక్తని దేవుడు అంటాడు నువ్వు వెళ్ళి ఒక ఒక ఏమంటారు వేష్యను పెళ్లి చేసుకోమంటాడు చేసుకొని ఆమె పిల్లలు కలిగిన తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది వేష పనికి ఆమె వెళ్ళిపోయినట్లుగా ఒక స సదృశ్యం చూపించడానికి నీ భార్య ఎలా వెళ్ళిపోయింది అలాగ నా యొక్క దేశం ఇస్రాయెల్ వెళ్ళిపోయింది అని అతను కథంతో చెప్తాడు చాలా మళ్ళీ వేరొక సబ్జెక్ట్ వెళ్ళిపోవద్దు చాలా టైం అయిపోతుంది అయితే ఇస్రాయేల్ దేశము దేవునికి భారీగా ఉంది సంఘము యేసుక్రీస్తుకు భారీగా ఉంది ఇప్పుడు రెండు ఒకటి కావాలి ఒక చోట ఉండాలి కలిసిపోవాలి అప్పుడు దేవుడు సర్వంలో అవుతాడు ఏసుక్రీస్తు అయితే తన రాజ్యాన్ని తనకు దేవుడు ఇచ్చిన సంఘాన్ని అంతటిని తీసుకొచ్చి దేవునికి అప్పగించేస్తున్నాడు అప్పగించి దేవునితో ఒకటైపోతాడు ఇది స్పష్టమైన మాటలు మీకు కనబడదు కానీ ఒకటైపోతాడు ఎందుకంటే మన తండ్రి దేవుడు కుమారుడు ఒకే దేవుడు ఐ మీన్ దాంట్లో ఏమీ తేడా లేదు మొదటి నుంచి ఒక్కడే మరి ఇప్పుడు ఒక్కడే ఆ రోజులైతే ఒకటైనట్టుగా మనం చూడగలుగుతాం ఎందుకంటే ఆయనతో ఏకమైపోతాడు ఆయన వారు ఏకమైనటువంటి దేవుడు కాబట్టి ఇక యేసుక్రీస్తు యొక్క పని లేదు పని లేకపోవడం అర్థం ఏంటంటే భూ భూలోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి రక్తము కాచి ఆ రక్తములో మరి తన వారిని రక్షించే పని చేశాడే యేసుక్రీస్తు అది అయిపోయిన తర్వాత మరి శత్రువైనటువంటి సాతాను వారి అనుచరులను సంహరించే పని ఉందే ఈ పని సంపూర్తి అయిపోయిన తర్వాత ఏసుక్రీస్తు యొక్క సేవ పూర్తి అయిపోయి ఆయనకు ఆ రాజ్యాన్ని అప్పగించేసి ఆయనతో ఏకమైపోతాడు అదే ఈ ఎరుషలేమో నూతన ఎరుషలేము ఏకమైనటువంటి వధువు లేకపోతే పెండ్లి కుమార్తె అని అర్థం చేసుకుందాం ఈ రెండో మాట మీకు చదివించినప్పుడు అది మీకు అర్థమవుతుంది చూడండి ఈ యొక్క పదిహేనో వచనానికి వెళ్దాం మనం పదిహేనో వచనానికి తూర్పు వైపున మూడు గుమ్మములను ఉత్తర వైపున మూడు గుమ్మములను దక్షిణ వైపున మూడు గుమ్మములను పశ్చిమ వైపున మూడు గుమ్మములను ఉన్నవి పద్నాలుగు వచ్చి ఆ పట్టణపు ప్రాకారము పన్నెండు పునాదులు గలది ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క పన్నెండు అపోస్తుల పన్నెండు పేర్లు కనబడుచున్నవి ముందు ఏమి చదువుకున్నాము పన్నెండు గోత్రముల పేర్లు ఉన్నాయి ఇక్కడ ఏం కనబడుతుంది పునాదుల మీద పన్నెండు అపోస్తుల పేర్లు ఇది సంఘము హాలేలుయ ఇది సంఘము మరి ముందు చదువుకుంది ఏంటంటే ఇస్రాయేలు దేశము ఇస్రాయల్ దేశము సంఘము కూడా ఇమిడి ఒకే మరి పట్టణం అటు ఇమిడి ఉన్నాయి అది దేవుని యొక్క వధువు భార్య లేకపోతే ఏమన్నా చెప్పుకోవచ్చు మనం ముందుకెళ్ళిపోదాం ఇంకా ముందు పరిశుద్ధ పట్టణం వచ్చిన వర్ణము ఇంకా చూసుకుందామండి ఆ పట్టణమును దాని గుమ్మమును ప్రాకారం కొలుచుతాయి నాతో మాట్లాడు వాని యొద్ధ బంగారు కొలకర్ర ఉండెను ఆ దూత దగ్గర పదహారు వచ్చిన ఆ పట్టణము చచ్చౌకమైనది చచ్చౌకము స్క్వేర్ ఇలాగా క్యూబ్ అన్ని అన్ని చోట్ల కూడా చచ్చౌకమైన గుర్తుంచుకునే మాట దాని పొడుగు దాని వెడల్పుతో సమానం అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలువగా దాని కొలత ఏడు వందల యాభై కోసులైనది దాని పొడుగును ఎత్తును వెడల్పును సమానముగా ఉన్నది ఈ పట్టణము ఎంత గొప్పది మీరు పట్టణాల గురించి అంటే చాలా విషయాలు మీరు ఆలోచించుకోవచ్చు దుబాయ్ పట్టణం అంటారు లేకపోతే మన ఇండియాలో ఏ బొంబాయి పట్టణం చూసిన వాళ్ళు బొంబాయి పట్టణం ఢిల్లీ హైదరాబాద్ పట్టణాలు అనుకుంటారు వాటి యొక్క విస్తీర్ణత ఎంత ఉంటుంది అని ఆలోచించవచ్చు ఈ యొక్క పట్టణము ఏడు వందల యాభై కోర్సులు ఇది మీకు అర్థమవుతుందో లేదు ఇది ఇంగ్లీష్లో ఏం రాస్తాడంటే పన్నెండు వేల ఫర్లాంగ్లు అనే మాట మర్చిపోయి చాలా చాలామంది యవనస్తులు తెలియదు ఈ ఫర్లాంగ్లు పాత రోజుల్లో చెప్పేవారు ఈ ఫర్లాంగ్ లెక్క వస్తుంది ఎనిమిది ఫర్లాంగులు ఒక మైలు కాబట్టి ముందు రోజుల్లో మైలు చెప్పుకునేవారు ఇప్పటికీ అమెరికా దేశంలో మైల్ వాడతారు మైల్స్ అని చెప్పుకుంటారు వాళ్ళు అయితే ఫర్లాంగ్ ఒక ఎనిమిది ఫర్లాంగ్లు ఒక మైల్ అవుతుందండి అయితే ఒక మైలు ఎంతంటే ఒక వన్ పాయింట్ సిక్స్ ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు ఒకటిన్నర కిలోమీటర్ కంటే ఎక్కువ ఒక మైలు అది మీకు లెక్క చెప్తాను పన్నెండు వేలు ఫర్లాంగులు అంటే పదిహేను వందల మైళ్ళు పదిహేను వందల మైళ్ళను మరి వన్ పాయింట్ సిక్స్తో మనము గుణించినట్లయితే రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఈ పట్టణం యొక్క పొడుగు వెడల్పు మీకు అర్థమవుతుంది చెప్తాను ఇక్కడ నుంచి దుబాయ్ దేశంలో ఉన్న వారికి దుబాయ్ నుంచి బొంబాయికి దగ్గరగా ఎంత దూరం ఉంటుందండి దుబాయ్ నుంచి బొంబాయికి ఇంకో విధంగా అర్థం చేసుకుంటే ఇండియా మ్యాప్ తెలిసిన వారికి ఇండియాలో కన్యాకుమారి దగ్గర నుంచి దగ్గరగా కాశ్మీర్కు అంత దూరం ఉంటుంది అంత పొడుగైనటువంటి ఒకే పట్టణం అంత వెడల్పోయినటువంటి ఒకే పట్టణం అక్కడితో ఆగిపోలేదు పట్టణం ఇది చచ్చౌకంగా ఉంది దీనికి ఎత్తు ఉంది ఎత్తు కూడా రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఎత్తు అంటే మీరు ఒకవేళ మీ మనసులో ఆలోచించుకోవాలంటే ఇది కింద ఉంది ఇది అంతస్తులు అంతస్తులు అంతస్తులుగా పైకి లెగుస్తున్నటువంటి పట్టణము దీంట్లో కొన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్ మనుషులు ఉండగలుగుతారు అంత స్థలం ఒక ఆయన క్యాలిక్యులేట్ చేసి ఒక మంచి వీడియో తయారు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో అది ఎవరైనా కాస్త వెతికి తెలుసుకోండి ఈ పట్టణం గురించి మీరు వీడియోస్ చూస్తే దొరుకుతుంది ఆయన ఎంతో మనుషులు ఒక్కొక్క మనకి ఒక్కొక్కరికి కూడా ఎంతో చుట్టూ ఇంటి చుట్టూ స్థలం ఉంటుంది ఆయన ఆయన లెక్క వేసి చెప్పాడు దీని యొక్క లెక్క అంత గొప్ప పట్టణం అనేది అయితే మరి ఇంకా ముందుకెళ్ళిపోదాం ముందుకు వెళ్ళిపోతే ఆయన వర్ణను చూసుకుందాం చూడండి పదిహేడో వచ్చినము మరియు అతడు ప్రాకారం కొలవగా అది మనుష్యని కొలత చొప్పున నూట నలభై నాలుగు మోరలైనది ఆ కొలత దూత కొలత పక్కన పెట్టేస్తాం పద్దెనిమిది వచ్చినం ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడేను అది ఒక రత్నాలతో కట్టబడి ప్రాకారం మనం చూస్తాం కొన్ని చోట్ల రాళ్లేస్ కడతారు కొన్ని చోట్ల ఏమో ఇటుకలు కొన్ని చోట్ల ఏమో సిమెంట్ ఇటుకులతో కడతా ఉంటారు ఇది సూర్యకాంత రత్నాలతో కట్టబడిన ప్రాకారం పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ శుద్ధ వర్ణముగా ఉన్నది హలలు స్ఫటికం అంటే ఇంగ్లీష్లో క్రిస్టల్స్ అంటే క్రిస్టల్ గ్లాసులు క్రిస్టల్ షో కేసులో పెట్టుకునే ఐటమ్స్ చూస్తుంటారు మీరు ఎప్పుడైనా దాంట్లో కానీ బంగారం కలిపినటువంటి బంగారం కింద పెడితే బంగారం కనబడుతుంటుంది అదే కాకుండా ఈ యొక్క స్ఫటికం అంటే క్రిస్టల్స్ అన్నాను కాబట్టి బంగారం రంగులో ఉన్నటువంటి క్రిస్టల్స్ మీకు ఒక మంచి మంచి మాల్స్కి వెళ్ళిన చూసినట్లయితే మీకు కనబడతాయి చాలా అందంగా ఉంటాయి ఈ యొక్క పట్టణం అంతా కూడా అంత అందంగా ఉంటుంది ఇది దీని కొరకు మనం వేచి ఉన్నాం హాలెలుయ ఇంకా ముందు ముందుకెళ్ళిపోదాం దీని యొక్క డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ ఆ పట్టణపు ప్రాకారంపు పునాదులు అమూల్యమైన నానా విధ రత్నములతో అలంకరింప అలంకరింపబడి ఉన్నాను మొదటిది పునాది సూర్యకాంతపురాయి రెండవది నీలము మూడవది యమున రాయి నాలుగవది పచ్చ ముందుకెళ్ళిపోదాం ఐదవది వైడూర్యము ఆరవది కెంపు ఏడవది సువర్ణరత్నము ఎనిమిదవది గోమేధికము తొమ్మిదవది పుష్యరాగము పదివది సువర్ణల సునీయము పదకొండవది పద్మరాగము పన్నెండవది సుగంధము ఈ రాళ్ళు ఎలా ఉంటాయో నాకు తెలియదు ఎప్పుడు చూడలేదు కాబట్టి ఏమైనా చూస్తే మీరే గుర్తు చేసుకోండి తెలియ ఎంత అందంగా ఉంటాయో అన్నీ కూడా ఫ్రెష్ ఫ్రెష్ స్టోన్స్ అంట చాలా ఖరీదైనవి రోజు లోకంలో చూసినట్లయితే దాని పన్నెండు గుమ్మములు పన్నెండు ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది పట్టణపు రాజవీధి సువర్ణ శుద్ధ సువర్ణ వర్ వరమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది హాలేలు ఎంత చక్కటి మరి ఆ యొక్క ఇరుషులేము దేవాలయం ఉంటుందో అక్కడ ఇంకా ముందు దాని యొక్క ప్రత్యేకత చూసినట్లయితే దాంట్లో సూర్యుడు కానీ చంద్రుడు కానీ చెప్పబడుతుంది వాక్యాన్ని చూసుకుందాం నేను చెప్పడం ఎందుకు అది వాక్యానికి వెళ్దాం చూడండి ఇరవై రెండవ వచనము దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు సర్వాధికారి అయిన దేవుడు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయం ఉన్నారు ఆయనే దేవాలయం ప్రభుయే దేవాలయం ఇక్కడ ఏమన్నాడు దేవుడు సర్వాధికారి దేవుడుకు ప్రభువును గొర్రెపిల్ల వారి కలిసి ఉంటారని వారే దేవాలయమై ఉంటారు హాలెలుయ ఇరవై మూడవ ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైన చంద్రుడై దానికి అక్కర్లేదు దేవుని మైమయ్యే దానిలో ప్రకాశించున్నది గొర్రె దానికి దీపము ఈ యొక్క విషయం గురించి ఒక గ్రంథంలో ఒక మాట చెప్పబడిందండి గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చాము చూసినట్లయితే ఉంటుంది చూడండి చంద్రుడు వెలవెలబోవును సూర్యుని ముఖము మారును అంటే అది ఉండవని అర్థం సైన్యములు అధిపతి యహోవా సియోను కొండ మీదను యరుశులమును రాజగును పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును ఆయన ప్రభావం మాత్రమే ఉంటుందని చెప్పబడింది అదే కాకుండా ఇంకొక ప్రవచనం కూడా ఉంటుంది అది కూడా ఎశా గ్రంథము అరవై అధ్యాయము చూసుకుందాం చూడండి ఎశా అరవై పంతొమ్మిది ఇరవై ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు నీకు వెలుగిచ్చుటకే చంద్రుడు ఇకను ప్రకాశింపడు ఈ హోవాయే నీకు నిత్యమైన వెలుగవను నీ దేవుడు నీకు భోషణగా ఉండును ఇరవై వచ్చినము నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యహోవాయ నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినంలో సమాప్తములగును య ఆ రోజులు ఎంత చక్కగా దేవుని యొక్క ప్రణాళికను ప్రవచించి మనకిచ్చాడు చూడండి ప్రకటనలో ఉన్నవి యశ్యా గ్రంథంలో ఉన్నాయి మరి రథానియలు గ్రంథంలో ఉన్నాయి మరి గ్రంథంలో ఉంటాయి ఏస్క్య గ్రంథంలో ఉంటాయి మరి అన్ని పాతని ప్రవచనాలు ఎందుకు నేర్చుకోవాలంటే దీనిని ఆ ప్రవచనాలను బట్టి ఏ ప్రకటన గ్రంథాన్ని మనము స్థిరంగా అర్థం చేసుకునవచ్చు హాలెలుయ కాబట్టి ప్రవచనాలు చదవండి అర్థం చేసుకోండి దాంట్లో మీకు అనేక విషయాలు కనబడతాయి అటువంటి పట్టణము మహా వెలుగైనటువంటి పట్టణము మా దేవుడే వెలుగ్గా ఉన్నటువంటి పట్టణములో మనము నివసించడానికి సిద్ధపడుచున్నాం సిద్ధపడుచున్నావా అని అడుగుచున్నాను నేను ఈ లోకంలో ఉండాలని మీకు ఎంతో ఆశ మీలే కావాలి మీరున్న ఊర్లోనే కావాలి చాలామందికి ముసలితనం వచ్చేటప్పటికి చాలామంది నాకు తెలుసు అందరూ కూడా చనిపోయేటప్పుడు మా ఊరు వెళ్ళిపోవాలి మా ఇంట్లో ఉండాలి మా ఇంటి పక్కనే ఉండాలని చాలామంది చెప్తూ ఉంటారు మా తండ్రి గారు సైతం లేకపోతే మా తల్లి కూడా నేను నా ఇంట్లోనే ఉంటాను ఎక్కడికి వెళ్ళిన దగ్గర చనిపోయే సమయం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళను ఇక్కడికి వెళ్ళను అని చాలామంది చెప్తా విన్నాను అంటే వారికి వారి ఇల్లు వారు ఊరు వారు ఉన్నటువంటి భూమి చాలా ఇష్టం అయితే దేవుడు ఇచ్చే యొక్క నిత్యరాజ్యము ఎంత గొప్పగా ఉంటుందో ఒకసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ ఆదేశిస్తున్నాను హాలేలుయా ఇక ముందుకు వెళ్దాం ప్రకటన ఇరవై ఒకటి ఇరవై నాలుగో వచ్చినకి చూడండి జనములు దాని వెలుగునందు సంచరించు భూరాజులు తమ మహిమను దాని నుండి తీసుకుని వత్తురు అక్కడ రాత్రి వెళ్ళినందున దాని గుమ్మములు పగటివేళ ఎంత మాత్రమును వేయబడవు హాలలోయ ఎంత మాత్రమును అవి వేయబడవు అయితే దీంట్లో ప్రవేశించడానికి కొన్ని క్వాలిఫికేషన్ ఉందే చెప్పని మరొకసారి ఒత్తి చెప్తున్నాడు ఇక్కడ ఆఖరుగా చెప్తున్నాడు దీంట్లో ఇది ఇరవై ఆరో వచనం కలిపిద్దాం చూడండి జనములు తమ మహిమను గ్రంథంలోనికి దానిలోనికి తీసుకుని వస్తారు ఇరవై ఏడవ గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు కాని నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించేవాడెవడైన దానిలో ప్రవేశింపనే ప్రవేశింపడు చాలా స్పష్టంగా ఈ మాటలు రాయబడ్డాయి మనకి హాలెలూయ హాలూయ థ్యాంక్ యూ జీజస్ ఈ యొక్క వాక్యం అయిపోయింది ఇరవై ఒకటో అధ్యాయం అయిపోయింది మరి నిషిద్ధమైనది ఏది కూడా పరలోక రాజ్యంలో చేరదని చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పబడిందండి సౌదీ సౌదలారా అటువంటి నిత్య లోకంలో చేరడానికి మనలను మనం సిద్ధపరచుకోవాలి మరి మీరు ఏం చేస్తున్నారు వాక్యాలు వింటున్నారు సంఘానికి వెళ్తున్నారు అనేక ప్రసంగాలు వింటున్నారు కానీ లోకంలో జీవించేటప్పుడు లోకానుసారంగా జీవించేస్తున్నాం లోకానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మన పరలోకరాజ్యం చేరతామా లేదో ఒకసారి ఆలోచించుకోండి దీంట్లో నేర్చుకున్న విషయంలో కొన్ని ఒక ముఖ్యమైన విషయం గుర్తు చేసుకోండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి ఎంత విధేయత చూపించాడో అది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఫిలిపిలకు రాసిన పత్రికలో రెండు అధ్యాయం వచనం చెప్తాడు ఆయన తగ్గించుకున్నాడు ఎంతవరకు తగ్గించుకున్నాడు మరి తన దేవునితో సమానుడు అని అనిపించుకోవడాన్ని అది విడిచిపెట్టకూడని భాగ్యం అనుకోకుండా భూలోకానికి వచ్చేసి మానవుల వలె ఆయన రూపము చేసుకొని మరి మన వలె మరి చాలా వేదనతో తన ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని కార్చి మరి దాని తర్వాత మన నందుని రక్షించి రక్షించిన తర్వాత కొరకు ఎప్పుడు విజ్ఞాపన చేస్తూ పరలోకము తండ్రి వద్ద ఉండి వారిని కాపాడాలి వారు తప్పును రక్షించాలి ఎందుకంటే వారి కోసం నా రక్తం చిందించాలని చెప్పుచు కాపాడుచు ఆయన విధేయత చెప్తూ రెండు రెండు వేల సంవత్సరాలు గడిచిపోతున్నాయి మరి ఆయన వచ్చి అప్పుడు తీసుకుపోతాను సంఘాన్ని తీసుకుపోయి ఇది నువ్వు నాకు ఇచ్చిన సంఘమని దేవునికి ఆయన యొక్క పెట్టి వారు దేవుని ఆరాధించటం ఏడు దగ్గర ఏడు సంవత్సరాలు అది ఉండటం మరి తిరిగి వచ్చి శత్రువులందరినీ నాశనం చేసేసి ఎంతో బలంగా తన పనిని కొనసాగించుకుని జయంగా జయ జయశాలి అయిపోయి ఆఖరుగా తీసుకువెళ్ళి ఇవ్వబడిన రాజ్యాన్ని ఇవ్వబడిన సంఘము వధువుని అన్నీ తీసుకెళ్ళి తండ్రి అయిన దేవునికి అప్పగించేసి అక్కడి నుంచి ఇంకా దేవుడే సర్వములో సర్వమై ఉండున్నట్లుగా అప్పగించుకున్నట్టు విధేయత చూపించాడు ఆ పిలిపికి రాసిన పత్రిక రెండు వాళ్ళు అంటాడు ఆయన మరణ శిలో మరణమును కూడా పొందడానికి ఒప్పుకొని తగ్గించుకున్నాడు అందుకే భూలోకమందులు పరలోకమందను సమస్త నామముల కంటే పైనామము ఆయనకి ఇవ్వబడిందని అందుకే ఆయన మనం ఆరాధిస్తున్నాం అందుకే ఆయన మనం స్తుతిస్తున్నాం ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా మనం దేవుని మన ప్రభుని యేసుక్రీస్తుని ఆరాధించి స్తుతించాలి ఎందుకంటే ఆయన ఎదురు ఆఖరుగా ఆయన దేవుడితో కలిసిపోయి ఆయనే మన దేవుడిగా ఉంటాడు మన దేవుడే యేసు ప్రభు యేసు ప్రభు ఏ దేవుడు హాలెరోయ్య ఈ యొక్క ఏకత్వం మర్చిపోదు అలాగే పరిశుద్ధాత్మ కూడా వాళ్ళు ఏకరం ఏకమై త్రియేక దేవుడిగా మనలను నడిపిస్తున్నాడు ఆయనకు మహిమకలను గాక ఇప్పటివరకు మరి వాక్యం విన్నాం వినడం మీరందరిని మరి నేను ఆదేశిస్తున్నాం జాగ్రత్తగా ఆలోచించండి కావస్తే మరొకసారి చూడండి అర్థం కాని విషయాలు అర్థమవుతాయి దానికంటే నేను ఎక్కువగా చెప్పలేను ఇంతవరకే చెప్పగలను మీరు అర్థమై చేసుకున్నారు నమ్ముతున్నాను దేవుని దీవించి ఆస్వాదించిన గాక ప్రార్థన చేసుకుందాం సమస్త మహిమకు గంతకు అర్హున మాతండ్రి కృపగల దేవా ఇదిగో నీ యొక్క వాక్యమును ప్రభ నీవు ఇచ్చిన కృపను బట్టి నీ యొక్క ఇచ్చిన జ్ఞానమును బట్టి నీవు ఇచ్చిన అభిషేకముతో ప్రభా దాన్ని నేను వెల్లడి చేస్తున్నాను విని వారు ఆశీర్వదింపబడినట్లుగా వారిని దీవించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా మీ కృపలో వారు సాగునట్లుగా మరి అంతము వరకు నమ్మకముగా ఉండి నీవు ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ గొప్ప పట్టణం నూతన ఇరుషలేము నూతన భూమి నూతన ఆకాశంలో చేరునట్లు మనస్సును నిలుపుకొని దినదిన ప్రార్థనలో ముందుకు సాగునట్లుగా ఒక్కొక్కరిని మీరు సంధించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను కనికరించండి ప్రభా మీ యొక్క రాకడా త్వరగా రాబోచున్నది మేము సిద్ధంగా ఉండాలి తండ్రి త్వరగా రమ్ము నీ రాజ్యము రానిము తండ్రి నీ మీ చిత్తము జరిగించేము తండ్రి వేలాది స్థుతులు చెల్లించుకుంటూ యేస్సు క్రీస్తు పరిశుద్ధనామాలు ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ 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 ఇప్పుడు తండ్రి దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసం మనకును ఆయన ప్రేమించిన బిడ్డందరికీ ఎప్పుడును ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాక మరి చక్కగా ప్రార్థనలో కొనసాగుతూ మీరు ముందుకు వెళ్ళాలని నేను అందరినీ ఆదేశిస్తున్నాను ప్రేమతోనూ ఒకనొక ప్రేమించుకుంటూ సంఘం తప్పకుండా అటెండ్ అయ్యి ప్రార్థనలు ఎక్కువ గడుపుకు ఉండాలని మరి ఆ సంఘం ఎత్తబడి రోజు కొరకు ప్రతిదినమూ ఆలోచిస్తూ ఎందుకంటే చక్కటి రాజ్యంలో మనం ఉండబోతున్నాము చక్కటి పట్టణంలో ఉండబోతున్నాము వాటి గురించి ఆలోచించుకుంటూ ఈ పర్లో ఈ లోకాన్ని విడిచిపెట్టేసి చక్కగా జీవించాలని మేము అందరినీ ఆదేశిస్తాం దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమె